ఎత్తుకి పై ఎత్తే ఉంటది. అదేంటంటే పాకిస్తాన్ వేసే ఎత్తులకు మనం పై ఎత్తు వేయాల్సింది. ఇప్పుడు కాశ్మీరీ పండిట్లని 90స్లో ఊచకోత కోసారు, అక్కడి నుంచి తరిమి వేశారు, వాళ్ళ ఆస్తులు లాక్కున్నారు, వాళ్ళ జీవితాలు పాడు చేశారు, అనేక రకాలైనటువంటి కష్టాలు పెట్టారు. చివరికి అయితే మత మార్పిడి, లేదంటే కనుక కట్టుబట్టలతో పారిపోయి రావాల్సి వచ్చింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, ఉపాధి చేస్తున్నారు, ఏదో వాళ్ళ బ్రతుకాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళని ఇప్పుడు కాశ్మీర్ అర్జెంటుగా వెళ్ళిపోండి అంటే వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు? ఇక్కడ కంఫర్ట్గా ఉన్నారు. మళ్ళీ వెళ్ళి అక్కడ తీవ్రవాదులు అందరూ వెళ్ళిపోయారా? తీవ్రవాదులు లేదు కదా, ఎస్పెషల్లీ కాశ్మీర్ పండిట్లను అయితే చంపేస్తాం అంటున్నారు కదా. ఇప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అక్కడ ఎందుకు బతకాలి అనేటువంటిది ఒక ఫీలింగ్. దానికోసమని చెప్పేసి ఓ పక్కన భారత ప్రభుత్వం ఒక 5 టౌన్షిప్లు ఏర్పాటు చేసి సెక్యూరిటీతో, ఈవెన్ అయినా కూడా వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య తక్కువగానే ఉండేటువంటి పరిస్థితుంది. అందుకనే భారతదేశపు ప్రభుత్వం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రిటైర్ అయిన సైనిక అధికారులు, సైనిక సిబ్బంది వాళ్ళందరికంటే అక్కడ ఉద్యోగాలు చేసి అక్కడే ఉంటూ ఇంతవరకు నివాస సర్టిఫికెట్ లేనటువంటి వాళ్ళకి నివాస సర్టిఫికెట్లు, తద్వారా ఒక స్ట్రాంగ్ టీం ఒకటి అక్కడ ఉంటుంది. అట్లాగే ఇంకెవరన్నా ఉంటానన్నా ఉండమంటుంది. ఇది కాకుండా పాకిస్తాన్లో నుండి భారతదేశానికి వచ్చేస్తామంటున్నటువంటి వాళ్ళు వచ్చేసి ఇక్కడ నిర్వాసితులుగా మిగిలిపోయి ఇప్పటిదాకా పౌరసత్వం దక్కనటువంటి వాళ్ళు దాదాపుగా 20,000 హిందువులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతం నుంచి కానీ అవతల ఉన్నటువంటి ప్రాంతాలు. వీళ్ళందరికీ కూడా ఈ కాశ్మీరీ లాంగ్వేజ్ అలవాటు ఉంది, ఇదంతా కూడా అలవాటు ఉంది. కానీ అక్కడ అణచివేయబడ్డారు, అక్కడ మతపరమైన వివక్షకు గురయ్యారు, హింసకు గురయ్యారు, అన్యాయానికి గురయ్యారు, అత్యాచారాలకు గురయ్యారు. తమ బిడ్డలను వదిలేసుకుని వచ్చారు, కొంతమంది తమ భార్యలను వదిలేసుకుని వచ్చారు, తమ ఆడబిడ్డలను వదిలేసుకుని వచ్చారు, తమ ఆస్తులు వదిలేసుకుని వచ్చారు. వాళ్ళకందరికీ భారత పౌరసత్వం ఇస్తామని ఏదైతే సిఏఏ కింద చెప్పామో ఆ పౌరసత్వం కాశ్మీర్లో ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. 20,000 కాశ్మీరీ పౌరసత్వం ఇచ్చి కాశ్మీర్లో ఇళ్లల్లో ఉండండి, అక్కడ ఉద్యోగాలు చేసుకోండి, వ్యాపారాలు చేసుకోండి అని చెప్తున్నారు. భారత ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అవసరం ఉంది, రెండోది కొట్లాడగలిగిన శక్తి ఉంది. గతంలో కూడా ఆ ప్రాంతంలో కొట్లాడినటువంటి ఇది ఉంది కాబట్టి ఆ ప్రయత్నం చేస్తుంది. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూద్దాం.